తూర్పుగోదావరి జిల్లాలో మహిళా ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేగా ఉన్న ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంతులు రాజేశ్వరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జయేంద్ర టీవీ న్యూస్ డివిజన్ రిపోర్టర్తో కాసేపు మాట్లాడారు. అడ్డతెగల తన స్వగ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ముందుగా మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారని, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాగే డ్వాక్రా మహిళ అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద మొదటి విడతగా 10,000, రెండో విడతగా 10,000 రూపాయలు ఇచ్చారని ఆమె అన్నారు. ప్రతి డ్వాక్రా గ్రూపులకు శ్రీనిధి, వడ్డీ లేని బ్యాంకు రుణాలు వంటివి ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ మహిళలకు ప్రోత్సహిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. మహిళలు అందరూ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఉద్యోగాలలో కానీ ఉన్నతమైన స్థానంలో రాణించాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో చాలా మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, మరి అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకి ఎక్కువగా పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అదేవిధంగా మరి అన్నింటిలో కూడా ఈరోజు మరి ముందుగా మహిళలే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. మరి ఈరోజు డ్వాక్రా మహిళ అక్క చెల్లెళ్లకు ఆడపడుచులందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10,000 పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు వేయడం జరిగింది. సెకండ్ విడత మరి 10,000 రూపాయలు వేయడం జరిగింది. మొత్తం గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ కూడా మరి డ్వాక్రా లోన్లు శ్రీనిధి కానివ్వండి, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కానీ ఇలాగ అన్నిటికి కూడా అన్నింటి విషయాల్లో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మరి పెద్ద పీట వేసే ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఇంత చక్కగా మరి మహిళలందరికీ కూడా మరి చాలా గౌరవం దక్కుతూ ఉందండి. సపోజ్ నేనే ఉదాహరణ అండి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం గారు దగ్గరికి వెళ్తే ప్రతీది కూడా నా నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, ప్రతి సమస్య కూడా మరి చక్కగా సీఎం గారితో చర్చిస్తూ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లటం జరుగుతూ ఉంది. ఈరోజు నా నియోజకవర్గంలో 1,500 కోట్లు నిధులు తీసుకుని వచ్చి డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎక్కువగానే ఇలాంటి సమయంలో సందర్భంలో మరి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా మహిళలు ఎక్కువగా మరి అధికంగా రాణించుకోవాలి, అధికంగా ఎక్కువగా ముందుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అన్ని రంగాల్లో మహిళలు ముందుంటేనే ఈరోజు ఆ మహిళలు అనేది ప్రతి సమస్యలకు కూడా విజయం చేకూరుతూ ఉంటుంది, విజయం సాధిస్తాం కూడా ప్రతి సమస్యలో కూడా. మహిళలపై దాడులు జరుగుతున్నాయి కదా, మహిళలపై దాడులు అంటారా, మహిళలపై దాడులు